మోడీ గారు, ఈ దేశంలో మీరు కొనసాగిస్తున్నది వికృత రాజకీయ క్రీడ. అప్రజాస్వామికమైన అనారోగ్యకరమైనటువంటి వికృత రాజకీయ క్రీడ. దమన నీతి ఎన్ని పోర్ట్లు గుంజుకున్నారండి ఇతరుల నుంచి, మీ వ్యాపార మిత్రులు దాదాగిరి చేసి ఎన్ని ఎయిర్పోర్ట్లు లాక్కున్నారండి? వాస్తవం కాదా? ఒక ఎయిర్పోర్ట్ ఉంటుంది, ఆయన మీద మొత్తం ఈడీ నోటీసు, సిబిఐ నోటీసు, ఇన్కమ్ ట్యాక్స్ నోటీసు వరుస బట్టి క్యూ కట్టి వేధిస్తారు. 15 రోజుల వరకు ఆయన తీసుకొని రా, నా పోర్టు తీసుకొని రానగానే కథం తెల్లారి, ఈడీ లేదు, సిబిఐ లేదు, ఎవరు లేడు. వాషింగ్ పౌడర్ నిర్మాణట్టు మన దగ్గరనండి, తెలుగుదేశం వాళ్ళు ఉండరు కదా, వాళ్ళు ఎవరు అని పేరేంది, సుజనా చౌదరి, ఇంకెవరెవరు ఉండ్రి, వాళ్ళందరికీ నోటీసులు వచ్చినాయి. బీజేపీ కండువాగా పోగానే మాఫీ. వాషింగ్ పౌడర్ నిర్మా బీజేపీ కండువా కట్టంగానే అయిపోయాయి మొత్తం 64 సెట్ల పసరు తాగినట్టు పవిత్రమైపోయింది. నోటీసులు పోతాయి, ఇది నోటీసుల పర్వం. ఇదా వ్యాపారవేత్తలను, రాజకీయ నాయకులను వేధించి వెంటాడి, ఇది ప్రజాస్వామ్యమా? డెమోక్రసీయా? ధర్మం అడిగితే, న్యాయం అడిగితే ఇదేనానండి ఈ దేశాన్ని ప్రగతి పథంలో తీసుకుపోయేది? ఇది చాలా దుర్మార్గం బ్రదర్. దయచేసి నేను చాలా బాధతో చెప్తున్నా ఏంటంటే, ఏ మూర్ఖుడు కూడా చేయని పనులు చేస్తున్నాడు ఈ ప్రధానమంత్రి. ఎస్, దేశ ఆర్థిక భవిష్యత్తును కూడా సర్వనాశనం చేస్తున్నాడు. ఎవరు కూడా చేయరండి అట్లా. కేవలం బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలను ముప్పుతిప్పలు పెట్టాలని, ఆర్థికంగా రాకుండా చేయాలని, రిట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్, గతంలో చేసిన అప్పులను కూడా ఇప్పుడు లెక్కబెట్టి మీకు వచ్చే ఎఫ్ఆర్బిఎం కట్ చేస్తామని ఒక దందా మొదలుపెట్టారు. అంటే రాష్ట్రాల ప్రగతిని కుంటుపరచడానికి, దెబ్బతీయడానికి. ఇంకా ఎంత దుర్మార్గం అంటే, వీళ్ళకు దిక్కుమాల ఆఫీస్ ఉంటుంది, అక్కడ అందులో చేస్తారు ఈ వంటకం అంతా. అక్కడి నుంచి సర్క్యులేట్ చేస్తారు ఇక్కడ. ఇక్కడ కూడా నెత్తిమాసులు ఉంటాడు ఆ వాట్సాప్లో. వాడు ఎందుకు వణికిరాను వానికి ఏం తెలియదు, చాలా చిన్న పోరగాళ్ళు అలా. వాళ్ళు మీకు చెప్పేస్తారు అన్నట్టు, తెలంగాణలో మేము పైసలు రాకుండా చేసినాం, ఆర్బీఐ ఇయ్యేది, అక్కడ కొన్ని ముడమో పేపర్లు ఉంటాయి, ఆ ఒకటి వాడు ఒక అతరాత్రం ఏదో ఒకటి ఇష్టం వచ్చినాయి. అంత అసత్యం. ఏం రాస్తాడు, రైతు బంధు ఇయ్యరటేగా బంద్ అవుతుందట, పైసలు ఇవ్వట, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వట అని ఈ పేపర్లు రాత్తి. ఇదా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చే రైతు బంధును బంద్ చేయడానిక భారతదేశ ప్రభుత్వం ఉండేది? తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టడానిక బీజేపీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ ఉండేది? సమాధానం చెప్పండి మోడీ గారు, ఇదేనా మీ దుర్మార్గం? మీ చిల్లర రాజకీయం కోసం, మీ అధికారం కోసం ప్రజల గోస వసుకుంటారా, రైతుల నోట్ల మట్టి కొడతారా? ఇది రాజకీయం అనిపించుకుంటారా? రాష్ట్రాల ప్రగతిని దెబ్బతీస్తారా, తద్వారా దేశం గొంతు విసుకుతారా? చివరికి సైన్యాన్ని కూడా వదిలిపెడతలేరే మీ దిక్కుమాలినతనానికి. పురనీయం ఇది ఎక్కడ న్యాయమే బాబు? మాటలు వింటే కూడా చాలా అసహ్యంగా, జుగుప్సాకరంగా ఉంటాయి. వాడు మాట్లాడుతుంటాడు, సేనామే జోష్ చాహియే, యంగ్ బ్లడ్ చాహియే, సేనామే చాహియే, కేంద్ర సర్కారమే నై చాహియే క్యా? మీరు హఠాదేవ్ నరేంద్ర మోడీ, బుడ్డా ఓగా నరేంద్ర మోడీ, యా పే భీ జోష్ చాహియే, యా క్యూ నై చాహియే భయ్, సమజ్ మే నీ ఆతా. చాలా బాధపడి నేను సంఘటనలు చూసి అనేక మంది మాజీ సైనికులతో మాట్లాడింది, పెద్ద పెద్ద మేజర్లుగా, క్యాప్టెన్లుగా, లెఫ్టినెంట్లుగా పనిచేసిన వాళ్ళతో నేను మాట్లాడింది. ఏందండి ఏం జరుగుతుందంటే,
వాళ్ళు నాకు చెప్పింది నా సమాధానం. ఏ గవర్నమెంట్ ఏ ప్రైమ్ మినిస్టర్ హూ హ్యాజ్ ఎ మినిమం లవ్ ఫర్ ద కంట్రీ విల్ నాట్ డూ దిస్ బ్లండర్ మిస్టేక్. మినిమం లవ్, దేశం మీద కనీస ప్రేమ ఉన్న ఏ ప్రధానమంత్రి కూడా ఇంత దుర్మార్గమైన పని చేయరు. నేను దేశం కోసం ఇక ప్రాణమీయడానికి సిద్ధపడ్డా అని ఒక డెడికేటెడ్ సోల్జర్ తయారు కావాలంటే మినిమం టైం రిక్వైర్డ్ ఈ 6.5 to 7 years. ఆ అంకిత భావం రావాలంటే వాళ్ళకి అన్ని చూపిస్తాం మేము. వాళ్ళకి రోజు ఇచ్చే ట్రైనింగ్తో పాటు ఇతరుల గతంలో జరిగినటువంటి త్యాగాలు, ఎవరెవరు ఎట్లా చచ్చిపోయినరు, దేశ సేవలు ఎట్లా ప్రాణాలు విడిచిపెట్టినరు, ఎట్లా వాళ్ళ రాడార్ను మూసేయడానికి ఫ్లైట్తో సాగుపోయి రాడార్ ఆయన చచ్చిపోతూ ధ్వంసం చేసినారు, ఇటువంటి వీరగాథలు చెప్పి వాళ్ళని మానసికంగా సిద్ధం చేస్తాం. ఈ నాలుగేళ్ళలో అసలు ఎవడెటు పోతాడో, ఏమవుతుందో, సింపుల్ లాజిక్ కదా. దాంట్లో నాకు మూడు బాబు ఏళ్ళు అని ఇంకో 8 నెలలు అయితే నేను వెళ్తా, నేను ఎందుకు కొట్లాడతానని నాకు అర్థం కాదు. 8 నెలలు అయితే ఇంటికి నేను కొట్లాడతానా, మూడు ఉంటుందా, ఏమి ఏమి ఉన్మాద చర్య ఇది. ఇంత పెద్ద పాలసీ మ్యాటర్, దేశం ఒక సెటిల్డ్ వ్యవస్థలో ఉంది, థర్డ్ లార్జెస్ట్ ఆర్మీ ఇన్ ద వరల్డ్, ఇంత ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియరా? అరే దేశంలో చాలా పార్టీలు ఉన్నాయి, ప్రతిపక్షాలు ఉన్నారు, అందరినీ కాన్ఫరెన్స్లో తీసుకోవాలి, కన్సెన్సస్ తీసుకోవాలి, ఇంత పెద్ద పాలసీ అంటే మాట్లాడాలి, అది ఏమి లేదే. జో మనమే కరింగే ఎవడన్నా మాట్లాడితే దేశద్రోహి, తోకద్రోహి ఇదేవా? సైన్యంలో జోసు కావాలి మరి కేంద్ర ప్రభుత్వంలో, 60% మంది ముసలోళ్ళే ఉన్నారు. నాకు మ్యాచింగ్ ఉండాలి కదా నేను మాట్లాడితే. కేంద్ర ప్రభుత్వంలో చాలా జోషు ఉన్న వాళ్ళు ఉంటే యంగ్ ప్రైమ్ మినిస్టర్ ఇంకా బాగా జరగదా? మరి చాలా బాగా జరుగుతుంది కదా, మరి ఎందుకు? ఇది అనండి పద్ధతి. ఇంకా నాకు ఆ సైన్యంలో పనిచేసిన పెద్దలు ఏం చెప్పినారంటే, ఏదన్నా చేయొచ్చు కానీ ఇక్కడ ఇది పరాశకాలు ఆడేది, ఎక్స్పెరిమెంట్లు చేసేది కాదు ఇది. ద వెరీ సీరియస్ ప్రాబ్లమ్ ఈజ్ నాట్ పాకిస్తాన్, వాడు తుఫేల్ కొడితే పోతాడు. పాకిస్తాన్ ఈజ్ నాట్ ద ప్రాబ్లమ్ ఎట్ ఆల్, వెరీ స్మాల్ ఫెలో. బట్ ద రియల్ డేంజర్ ఈజ్ విత్ చైనా అండ్ ఇండో చైనా బార్డర్ ఈజ్ నాట్ ఎ ల్యాబొరేటరీ ఫర్ ఎక్స్పెరిమెంట్స్. దిస్ ఈజ్ వాట్ దే టోల్డ్ మీ. ఇండో చైనా బార్డర్ ప్రయోగశాల కాదు, దాంతో దేశానికే ముప్పు వస్తుంది అని మాజీ లెఫ్టినెంట్ జనరల్లు, మేజర్ జనరల్లు నాకు చెప్పారు. నేను అడిగిన ఏందా ఏం జరుగుతుంది అంటే ఇదంతా చెప్పారు. అది కూడా అంత అధ్వానమా? నాకు అర్థం కాదు. ఇక మాకు నోరున్నది, మేము ఏది పడితే అది చేస్తాము, ఏది ఏమన్నట్టు. ఇంత పెద్ద సువిశాలమైన దేశం, 140 కోట్ల జనాభా, దీన్ని మొత్తం మా ఇష్టం ఉన్నట్టు చేస్తాము మేము? ఏకనాథ్ షిండేలను, తోకనాథ్ షిండేలను, శిఖండి గాళ్ళను తయారు చేసి ఇదానండి ఈ కూటనీత దేశాన్ని నడిపించేది? దీని మీద మీ సామ్రాజ్యం నిర్మిస్తారా? ఒక్కటన్నా ఖాయం ఉండాలి కదనే, ఒకటన్నా మాట ప్రధానమంత్రి అటువంటి చెప్తే ఒకటన్నా మొత్తం బ్లాక్ మనీ వాపస్ తెస్తా, విదేశ బ్యాంకులు డబుల్ అయిపోయింది ఇప్పుడు స్విస్ బ్యాంకులు, మరి అదెందుకు ఆయన మోడీ గారు? మీ పెగాసస్, మీ సిబి, ఇదేందో అంటే దాని పేరు ఈ సిబిఐ, ఇప్పుడు చూస్తే ఈడీ వరద తిట్టువా, వీళ్ళందరూ ఏం చేస్తాను? ఎందుకు ఆపలేరు? విదేశీ బ్యాంకులలో మూలుగుతున్న భారతీయ ధనాన్ని వాపస్ తెస్తా అంటే వాపస్ తెలియదుగా డబుల్ అయింది అక్కడ, ఎవరి కారణమండి? ఎవరి అసమర్థత, ఎవరి బాధ్యులు? అందుకే అంటున్నాం డబుల్ ఇంజన్ కావాలి, మాటలు చెప్పే ఇంజన్ కాదు, ఢిల్లీలో మంచిగా పనిచేసే ఇంజన్ కావాలి.